గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన తెలుగు క్లాస్లో ఆదర్శ గ్రామం గురించి మొన్న మనం నేర్చుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆదర్శ గ్రామం అంటే ఏంటి? ఆదర్శ గ్రామం అంటే ఐడియల్ విలేజ్. ఐడియల్ విలేజ్ మీన్స్ ఆదర్శం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, నువ్వే అన్నావు అనుకో, నిన్ను చూపించి వేరే వాళ్ళకి చూడు ఈ అబ్బాయి ఎలా చదువుతున్నాడో, ఎంత బాగా చదువుతున్నాడో, ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పి నిన్ను చూపించి వేరే వాళ్ళని నీలా ఉండమని చెప్తారు కదా. సో ఎవరు అది ఐడియల్ అంటే నువ్వు ఒక ఆదర్శంగా వాళ్ళకి ఉన్నావు, నువ్వు ఒక ఎగ్జాంపుల్ అనమాట. వాళ్ళు కూడా నీలా మంచిగా చదవాలి, మంచిగా మాట్లాడాలి అని చెప్పేసి నిన్ను చూపించి ఎగ్జాంపుల్ చెప్తున్నారు, నీలా ఉండమని చెప్తున్నారు. దాన్ని ఏమంటామో ఆదర్శంగా తీసుకోండి అని అంటాం కదా. అలాగే ఒక ఇక్కడ ఒక గ్రామాన్ని చూపించి ఆ గ్రామంలో మీ గ్రామం కూడా ఉండేలా చూసుకోండి అని చెప్పి ఆ గ్రామంలో ఏమేమైతే ఉన్నాయో అన్నీ మనకి చెప్తున్నారు. ఆ గ్రామం ఎలా ఉంది? పచ్చని పొలాలతో, పండ్ల తోటతో, పూల తోటలతో చాలా అందంగా ఉందంట. అండ్ ఆ గ్రామంలో వీధులన్నీ ఎలా ఉన్నాయి? చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. ఇంకా ఆ గ్రామంలో గేదెలు, మేకలు ఇవన్నీ కూడా పెంచుకొని పాలు అవన్నీ కూడా ఇంట్లోనే తీసుకుంటారు. అంతేగాని మనలో బయటికి వెళ్ళి ప్యాకెట్స్ అవన్నీ కొనుక్కుంటారు, పాల ప్యాకెట్స్ అవి. ఇది వాళ్ళు ఏం బయట నుంచి తెచ్చుకోరు, అంటే తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కానీ మ్యాక్సిమం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లోనే గేదెల్ని, గొర్రెల్ని, మేకల్ని ఇవన్నిటిని పెంచుకొని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకుంటారంట. ఓకే, అంటే అన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. అంతే కదా, ఇంట్లో మనం రెడీ చేసుకున్నది వేరు, బయట నుంచి తెచ్చుకున్నది వేరు కదా. సో గ్రామాల్లో ఇది ఒక బెనిఫిట్ అనమాట, అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయంట. ఇంకేమున్నాయి ఆ గ్రామంలో? గ్రామం ఎలా ఉంటుంది? చాలా విశాలంగా ఇల్లు అన్నీ కూడా చాలా విశాలంగా ఉంటాయంట, వీధులు శుభ్రంగా ఉంటాయంట. అయితే అక్కడ కులాలు, మతాలు అని ఎవరిని కూడా కులాలు, నీ కులం వేరు, నీ మతం వేరు అని చెప్పి ఎవరిని కూడా వేరుగా చూడరంట. కానీ కొన్ని ఊరుల్లో అలా ఉంటుంది కదా, వేరుగానే చూస్తారు, నీ కులం వేరు, నీ మతం వేరు అని చెప్పేసి. ఇంకేమున్నాయంటే అక్కడ విశాలమైన మైదానాలు ఉంటాయంట పాఠశాలలు. అంటే పాఠశాల భవనం దగ్గర ప్లే గ్రౌండ్ కూడా ఉంటాయంట. అక్కడ ఏం చేస్తారంటే పిల్లలు ఆడుకుంటారు, ప్లస్ పిల్లలే పూల తోటలు అవన్నీ కూడా పిల్లలే పెంచుతారంట. అక్కడ పాఠాలు చెప్పడంతో పాటు ఈ ఆటలాడడం, ఎలా ఆడాలి అంటే మొక్కల్ని ఎలా పెంచాలి, సాంఘిక సేవ, తోట పని ఇవన్నీ కూడా నేర్పించే ఉపాధ్యాయులు ఉన్నారంట. ఇంకేముంటాయి అక్కడ? పాఠశాల ఎదురుగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రి, పోస్ట్ ఆఫీస్ అండ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట ఆ గ్రామంలో. ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి? లైబ్రరీస్ ఉన్నాయంట. ఆ లైబ్రరీస్లో ఏమేమంటే ఫోన్ ఉంటుంది, ఎవరికైనా ఆ గ్రామంలో ఎవరికైనా ఫోన్ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఎవరికైనా చెప్పాలి అంటే ఆ లైబ్రరీకి వెళ్ళి ఫోన్ని ప్రజలు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమున్నాయి? రామాలయం ఉందంట, శివాలయం ఉందంట, చర్చ్ ఉంది, మసీద్ ఉంది, అంటే అన్ని మతాలకి సంబంధించిన గుళ్ళు అనేవి ఆ ఊర్లో ఉన్నాయంట కదా. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. అండ్ ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో కొన్ని పదాలు ఇచ్చాడు, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ పరవళ్ళు. పరవళ్ళు అంటే మీనింగ్ ఏంటి? అలల్లాగా కదలడం. ఇప్పుడు మనం ఎక్కడికైనా సముద్రాన్ని చూసినప్పుడు అవి ఇలా కదులుతుంటాయి కదా, అలలు వస్తూ ఉంటాయి కదా, అలా కదలడం. ఏపుగా, ఎత్తుగా, గుబురుగా అంటే ఎక్కువగా. చూడండి, ఇప్పుడు కొంతమంది అంటారు కదా మా పొలం ఏపుగా పెరిగింది అని అంటారు కదంటే చాలా ఎక్కువగా పెరగడం అన్నమాట. నెక్స్ట్ వన్ పరిమళాలు అంటే సువాసనలు, అంటే మంచి స్మెల్. స్వాగతం, రమ్మని ఆహ్వానించడం. దృశ్యం, కనిపించేది, చూడదగినది. పొందికగా అంటే పద్ధతిగా, ఆహ్లాదం, హాయి. ఓకే, ఆలమందలు, ఆవుల గుంపులు, పొలిమేర, సరిహద్దు, సాంఘిక సేవ, సంఘానికి సాయపడ్డం, జనాభా, జనసంఖ్య, రచ్చబండ, అందరూ కూర్చొని అరుగు, సమావేశం, కలయిక, వెదజల్లు, విలువరించు, వ్యాపింపజేయు, పిల్లగాలి, చిరుగాలి, అందుబాటు, చెరువ, చేరువ, విశాలమైన, వెడల్పైన, సమృద్ధిగా, ఎక్కువగా, కోరినవి
అంటే ఎంత కావాలో అంత. చర్చ్ చర్చి అంటే క్రైస్తవుల ప్రార్థనా మందిరం. మసీదు ముస్లింల ప్రార్థనా స్థలం. సంత వారంలో ఒకరోజు జరిగే వ్యాపార స్థలం. ఆవరణ ప్రాంగణం ముందు భాగం. పాటుపడు కృషి చేయు కష్టపడి పనిచేయు. వర్గం తరగతి ఆధునిక ఈనాటి వసతులు సౌకర్యాలు. ఓకే అర్థమైందా? ఓకే మళ్ళీ ఇంకోసారి చూద్దాం. పరవళ్ళు అల్లలుగా కదలడం, ఏపుగా ఎత్తుగా గుబురుగా. పరిమళాలు సువాసనలు. స్వాగతం రమ్మని ఆహ్వానించడం అంటే పిలవడం అనమాట. రండి అని పిలుస్తాం కదా, దాన్ని స్వాగతం అంటారు. దృశ్యం కనిపించేది మనం చూడదగినది. పొందికగా పద్ధతిగా. ఆహ్లాదం హాయి అంటే హాయిగా హ్యాపీగా. ఆలమందలు ఆవుల గుంపు. పొలిమేర సరిహద్దు. సాంఘిక సేవ సంఘానికి సాయపడడం. జనాభా జనసంఖ్య. రచ్చబండ అందరూ కూర్చుని అరుగు అంటే అందరూ కలిసి ఒక దిక్కుని కూర్చుంటారు కదా, సో ఆ ప్లేస్ అన్నమాట. సమావేశం కలయిక అంటే కలవడం. వెదజల్లు వెలువరించు వ్యాపింపచేయు. పిల్లగాలి చిరుగాలి అందుబాటు. చేరువ అంటే దగ్గరగా ఉండడం అనమాట, మనకు అందేలా ఉండడం. ఏదైనా ఒకటి వస్తువైనా ఏదైనా సరే. విశాలమైన వెడల్పైన. సమృద్ధిగా ఎక్కువగా కోరినవి. చర్చి క్రైస్తవుల ప్రార్థనా స్థలం అంటే చర్చ్. మసీదు ముస్లింల ప్రార్థనా స్థలం. సంత వారంలో ఒకరోజు జరిగే వ్యాపార స్థలం అంటే అన్ని కూరగాయలు సంబంధించిన వస్తువులు వంటకు సంబంధించిన వస్తువులు అవన్నీ తెచ్చి వారంలో ఒకరోజు పెడతారు అని చెప్పాను కదా, అదనమాట. అదేమంటారు, సంత అంటారు. ఆవరణ ప్రాంగణం ముందు భాగం అంటే ఇంటి ముందు స్పేస్ ఉంటుంది కదా కొంతమందికి, అలా స్పేస్ ఉండడాన్ని ఆవరణ అంటారు. పాటుపడు కష్టపడు లేదా కృషి చేయు. వర్గం తరగతి ఆధునిక ఈనాటి వసతులు సౌకర్యాలు. ఓకేనా, పదాలన్నీ అర్థమైనాయి కదా. ఇవన్నీ కూడా మళ్ళీ మీరు ఒకసారి చదవండి. ఓకేనా, థ్యాంక్ యూ.